యాక్టివ్ న్యూస్. అనంతపురం జిల్లా పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్టును అపహాస్యం చేస్తున్నారని మరోసారి మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. భారత రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని కాపాడుకునేందుకు ఎస్సీ ఎస్టీలు ముందుకు రావాలన్నారు. యాక్ట్ పరిరక్షణ కోసం తాను కూడా పోరాటం చేస్తానంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. ఆర్పత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు పెట్టడం పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. సో అభ్యంతరం గల కారణం ఏంటో ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం పట్ల మీరు తీవ్రంగా తప్పుపడుతున్నారు, ఏంటి దీని గల కారణం ఏమంటారు? ఏం లేదు, ఊ అంతా స్టేట్ ఫ్లేరప్ అయిపోయింది, తెలంగాణలో ఫ్లేరప్ అయిపోయింది. ఏందా ఇట్లుందా పరిస్థితి? ఒక ఎమ్మెల్యే ఉండి ఇంకొక ఎక్స్ ఎమ్మెల్యే ఇంటికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చినా అంటే అందరు ఆశ్చర్యపోతారు. పాపం గవర్నమెంట్ జవాబు ఏం చెప్పుకోవాలో తెలియక ఏమే పెట్టి పారేసినారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్, రూల్స్ అన్నీ ఉన్నాయండి. సరే, ఎలా పెట్టినామని అడిగితే ఏం చెప్పరు. పెట్టాం, ఇదే అన్నాడు ఆయన, పెట్టినామంట. ఏంది పెట్టినాం? ఏ ఇష్టం అనుకోండి, నువ్వు ఒకవేళ ఉండొచ్చు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎలా అంటే అలా పెట్టలేవు. ఆన్ వాట్ బేసిస్ యు బుక్ ద కేస్ అగ్నిత్ ద జెంటిల్మెన్? ఏ రూల్ రెగ్యులేషన్ లేదా? నువ్వు ఎస్సీ ఎస్టీ దాన్ని అన్యాయంగా చంపేస్తాను, పోలీస్ వ్యవస్థ దాన్ని చంపేస్తుంది. ఎలా అండి? అంతో ఎంతో ఇంత బాగుండి ఇన్ని అన్ని అంగులు ఉండే వాళ్ళు మమ్మల్నే చెప్పులతో కొడతాం, మెడతో కొడతాం అన్నప్పుడు ఒక ఎస్సీ ఎస్టీని ఇంకా ఊరుకుంటారా? కొడతారు. వానికి ఉండే ఆయుధం ఏమి? ఎస్సీ ఎస్టీ యాక్ట్. సరే, ఇప్పుడు నేనే ఆయన ఏదో మెహర్బానీ కోసం ఆయనకు భయపడో చెప్పడంలే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యాక్ట్. అంటే పోలీసులకు వచ్చిన సమాచారాన్ని, ప్రాథమిక సమాచారం మేరకే మేము దాన్ని ఆ సమాచారాన్ని కేసుగా పెట్టచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఏం సమాచారం? మీ లాయర్ ద్వారా వచ్చిన సమాచారాన్ని. ఏమొచ్చింది? ఇక్కడ ఇంట్లో సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చిన సమాచారం వచ్చింది. వచ్చే సీసీ ఫుటేజ్ ఏమన్నా ముందు ప్రైవేట్ అన్నావు, అదేమో ఆడియో ఏమో ఒప్పుకుంటే దాన్ని చూసే కదా వాడిని మా వాళ్ళని వాడి మీద ఇది సూమోటో కేసు పెట్టినాం. మాట్లాడిన వాడి మీద పెట్టింటే పర్వాలే, బయట ఉంటారు ఎవరినన్నా, వాళ్ళు నేమ్స్ ఇచ్చింటే అవి పెట్టినారు. సూమోటో ఇది సూమోటో ఎందుకు తీసుకోలే? మేము ఫుటేజెస్ అందుకే అది మేము కంప్లైంట్ చేయమంటాను. ఇదైతే అదైతే ఒప్పుకుంటారంట, ఇదైతే ఒప్పుకోరంట, అదేం బిఎస్ఎన్ఎల్ కాదు కదా. నేను ఇప్పుడు ఇంత అవస్థ పడేది ఏమంటే ఎస్సీ ఎస్టీ ఉండే ఆయుధాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తున్నారు. అర్జునుడికి పాస్పోర్ట్ వస్తా ఉన్నట్లు వీళ్ళకి ఏదో ఉండింది. పాపం ఎవరే వాళ్ళు మాట్లాడేవాళ్ళని అన్ని ఆయుధాలు తిట్టుతాడు కొట్టడం అన్ని జరుగుతున్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీ పరిస్థితి ఏంటి? దట్స్ వై ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ దట్ యాక్ట్. ఆయన ఏదో సేవ్ చేయాలని ఎట్లా సేవ్ అవుతాడు ఎమ్మెల్యే కాబట్టి? ఏమంటే దేశం అంతా దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఈ కాకి వాళ్ళు సేవ్ చేసుకోవాలా, పైన వాళ్ళని సేవ్ చేయాలా అని చెప్పి యాక్ట్ అందుకే నేను అపోజ్ చేస్తాను. ఓకే సార్, ఈరోజు చూసినట్టయితే ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులపైన అటు 5 మంది పైన మీ అంశాలు 4 పైన కేసులు పెట్టారు. దాన్ని ఏ విధంగా? కేసులే ఫాల్స్. రిక్వెస్ట్ చేసినారు సార్, మేము 5 మంది పట్టుకొస్తాం, మీ 5 మంది యాడ్ నుంచి పట్టుకొచ్చారు? వీళ్ళు పోయి పరిగెత్తి పట్టుకొచ్చినారా? రాస్తారులే, దాంట్లో పోతుంటే పరిగెత్తుంటే వాడు గుండెకు దూకే, దూకితే మావాడు ఒకటే రైఫిల్ తీసే అవుడే అంటే నిలబడే పట్టుకుంటే అంటాడు. ఈరోజు మీరు పోలీస్ మీద ఒకటే ఆరోపణ చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు, రెవెన్యూ వ్యవస్థ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన పోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ఏంటి సార్ దీని గురించి? చెప్తున్నా కదా, ఇది ఒక్కరి చేతుల్లో, ఒక ఇద్దరు చేతుల్లో మొత్తం వ్యవస్థ ఉండిపోయింది. తప్పు అది. రెండో వ్యక్తి ఎట్లున్నా అంటే ఆయన ఏమి లేదో పీజీ ఏమో చేసింటాడేమో, ఎప్పుడు ఏమీ లేదు ఆ సాక్షి పేపర్లో ఉన్నాడు. ఆయనకు ఒకసారి అడ్మినిస్ట్రేషన్ ఇస్తే ఎట్లుంటుంది? ఏమే నాజీ మేలు, నాజీ అందరినీ చంపలే, కొందరి ఈయనేమలే, మొత్తం ఎవరు మాట్లాడితే వాళ్ళను ఖతం చేయాలి ఉన్నాడు. అది పరిస్థితి. మరి మీరు చెప్పండి ఎలా ఉందో. నేను ఏదో హ్యాపీగా ఉన్నా, నేను మామూలు యథాతథంగా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను రోడ్లు తిరుగుతూ ఉంటా, నా పని అది. రోజు మా ఊర్లో తిరగాల్సిందే, ఈడ కావచ్చు పల్లెలు, పల్లెలు కావచ్చు
ఏమో ఆయన మన రెక్కి చేసి ఎట్లా మా ఇంట్లోకి వచ్చినాడు, ఏమన్నా రెక్కి చేసి చూద్దాం, ట్రై చేస్తాడు చూద్దాం. థ్యాంక్ యూ. సో మొత్తాన్ని చూసినట్టయితే పోలీసులు పెట్టిన కేసుల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను నీరు యాక్టును ముఖ్యంగా చూసినట్టయితే ఇది ఎంతో పవిత్ర ఉద్దేశంతో రాజ్యాంగం కల్పించిన ఈ యాక్టును పోలీసులు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయ పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ సంబంధించిన వాళ్ళకు భవిష్యత్తులో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాకముందే దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ దీని పరిరక్షణకై తాను పోరాటం చేస్తాను, వారి హక్కులకు భంగం కలగకుండా విధంగా తాను భవిష్యత్తులో వారికి అండగా నిలిచే పరిస్థితి ఉంటుందని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. శేఖర్తో ప్రతాప్, టీవీ5.